పోలేపల్లి సేజ్లో నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యానికి కారణమవుతున్న ఔషధ పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి ఉదారత చూపుతోంది వెయ్యి రోజులకు పైగా పరిశ్రమలో నిబంధనలు పాటించలేదని నివేదికల్లో చెబుతూనే కేవలం మూడు వందల అరవై ఐదు రోజులకు మాత్రమే పర్యావరణ పరిహారాన్ని లెక్కించి అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు హరిత కు నివేదిక సమర్పించగా శుక్రవారం జరిగిన విచారణలో రాష్ట్ర పీసీబీ తీరును ధర్మాసనం ప్రశ్నించింది గుర్తించిన అన్ని ఉల్లంఘన దినాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల మండలం పోలేపల్లి సెజ్ లోని ఔషధ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై ఢిల్లీ హరిత లో జరుగుతున్న విచారణ అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తోంది జడ్జర్లకు చెందిన కోజ్గి వెంకటయ్య సెజ్ కాలుష్యంపై రెండు వేల పంతొమ్మిదిలో ట్రైబ్యునల్ ని ఆశ్రయించగా విచారణ సాగుతోంది గతేడాది జనవరిలో ట్రైబ్యునల్ ఆదేశాలతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలకు ఉపక్రమించింది నిబంధనల ఉల్లంఘనలపై నష్టాన్ని అంచనా వేసి పర్యావరణ పరిహారం చెల్లించాల్సిందిగా ఆయా సంస్థలను ఆదేశించింది పోలేపల్లిలోని ఎనిమిది పరిశ్రమలకు మూడు వందల అరవై ఐదు రోజుల ఉల్లంఘనలకు ఒక్కో పరిశ్రమ పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు మరో పరిశ్రమకు ఆరు నెలల ఉల్లంఘనలకు గాను తొమ్మిది లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ఈ నెల ఐదున ఆదేశాలు జారీ చేసింది పదిహేను రోజుల్లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా సూచించింది పరిశ్రమలపై తీసుకున్న చర్యల్ని ఈ నెల పన్నెండున హరిత కు నివేదిక సమర్పించింది కేసులో హరిత ట్రైబ్యునల్ దిల్లీ ప్రధాన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది పర్యావరణ రుసుం మూడు వందల అరవై ఐదు ఉల్లంఘన దినాలకు మాత్రమే వర్తింప చేయడంపై పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు వెయ్యికి పైగా రోజుల వరకు ఉల్లంఘన దినాలున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకరిస్తూనే కేవలం మూడు వందల అరవై ఐదు రోజులకు పరిమితం చేశారని బెంచ్ కు వివరించారు వాస్తవానికి ఔషధ కంపెనీలు రెండు వేల పదమూడు నుంచే కాలుష్యం వెదజల్లుతున్నాయని నివేదించారు పరిశ్రమలపై ఎందుకు ఉదారత కనబరిచారని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి న్యాయవాదిని ఎన్జిటి ప్రశ్నించింది పరిశ్రమలతో చర్చించాకే మూడు వందల అరవై ఐదు ఉల్లంఘన దినాలకు అపరాధ రుసుము వేశామని ఆయన ఇచ్చిన వివరణను తోసిపుచ్చిన ధర్మాసనం ఉల్లంఘనలు గుర్తించిన అన్ని రోజుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆదేశించింది రాష్ట్ర పీసీబీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ దారు ఎప్ప కాలుష్యం మొదలైందో అప్పటి నుంచే నష్టాన్ని లెక్కగట్టాలని కోరుతున్నారు నుంచి కంప్లీట్ ఈ వన్ ఇయర్ సంధి చేస్తే కాదు ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి పొల్యూషన్ రెండు వేల పది నుంచి స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి నేటి వరకు పొల్యూషన్ చేసిన కంపెనీలకు ఎంత పెనాల్టీ ఇస్తారో అంత పెనాల్టీ వేయాలి నెంబర్ వన్ ఎవరైతే తప్పు చేసినారో పరిశ్రమల మన క్రిమినల్ యాక్టివిటీ తీసుకుంటూ ఎవరైతే రైతులు నష్టపోయినారో రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అనారోగ్య పాలనైతున్నారో చుట్టుపక్కల రైతులు ప్రజలు వాళ్లకు ఫార్మా కంపెనీలు మొత్తం కలిపి కార్పొరేటివ్ లెవెల్లో వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ చేయించాలి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మొత్తం తొమ్మిది పరిశ్రమలకు కలిపి సుమారు కోటి యాభై ఐదు లక్షలు పర్యావరణ పరిహారాన్ని చెల్లించాలని అంచనా వేయగా ట్రైబ్యునల్ ఆదేశాలతో ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది